ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి, అంటే ఎక్కడ కూడా పనిచేయనీయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని, లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కంక్లూజన్కి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం, అన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ, కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి, ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసం. కుటుంబాన్ని ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిస్థితి, అవి కూడా ఇచ్చాం. ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసింది వారిని ఒకటే చెప్పాం, ఏదైతే ఎలక్షన్ డ్యూటీ కేసే ఆఫీసర్ని సెలెక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సెలెక్షన్ ప్రాసెస్ ఎందుకన్నానంటే, ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని, గవర్నమెంట్ ఆఫీసర్స్ని అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు. వాళ్ళందరినీ లేదని చెప్పి వాళ్ళని మేము ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి, కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో వాళ్ళు కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటీవల వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని వీళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేపించాలని. అదే సమయంలో మీరు చూస్తే విఎల్ఓలుగా, అంటే బూత్ లెవెల్ ఎక్కడ కూడా ఒక్క మిస్టేక్ కూడా ఉండేది కాదు, దట్ ఈస్ దర్ డ్యూటీ. దానిపైన చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా ఉన్నాయి. ఎవరన్నా కానీ డ్యూటీ స్పష్టంగా చేయలేకపోతే వాళ్ళని యాక్షన్ తీసుకోవడం, ఇంక్రిమెంట్స్ కట్ చేయడం, ఉద్యోగాలు తీసేది అన్నీ ఉంటాయని భయపడిపోయేవాళ్ళు. ఈరోజు ఎవరు చేస్తున్నారంటే, కడాన మహిళా పోలీస్ 2,600 మంది బిఎల్ఓని మహిళా పోలీసులు పెట్టేశారు. ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది. 83 నియోజకవర్గంలో మహిళా పోలీసులను బిఎల్ఓకి పెడితే వాళ్ళకి మహిళా పోలీసులకు ఏం తెలుస్తుంది ఇవన్నీ? అంటే ఇంకొక పక్క వై ఏపీ నీడ్స్ జగన్ అని కలెక్టర్ రాతి యుగానికి తీసుకొస్తున్నారు. ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారికి మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర దగ్గర 6,000 నుంచి 7,000 కేసులు మా మీద, ఒక్క పొంగునూరులో ఒక కేసులో 250 మంది పెట్టారు, 200 మంది పైన జైలుకు పోయి వచ్చారు. ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు, అంటే నీ మీద కేసు ఉంది, పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు, ఎంఆర్ఓ దగ్గర సరెండర్ కావాలి, అంటే మళ్ళీ బెదిరించడం. ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి, లేకపోతే మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు. ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక కూని అయిపోయినట్టే. దెర్ ఇస్ నో డెమోక్రసీ. నేను ఆ విషయం చెప్పాను మొన్న తెలంగాణ ఎలక్షన్లో. 1 డేలో ఎలక్షన్ జరిగింది లేదా అనే తెలియని విధంగా జరిగింది. అంత స్మూత్గా జరిగింది, ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యూమరేషన్ ఫ్రాడ్ జరిగిందని, బిఎల్ఓలు తప్పులు చేశారని, టీచర్లు తీయేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి. మేమన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాం, ఓపిక్గా విన్నారు, చాలా ఫర్మ్గా కూడా చెప్పారు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం, ఎక్కడ కాంప్రమైజ్ కావు. రిజల్ట్స్ మీరే చూస్తారని
హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీలో నేను ఒకటే అనుకుంటున్నాను, ఎలక్షన్ కమిషన్ అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్స్ ను పంపించాలి, సెపరేట్ సెల్ పెట్టాలి, అవన్నీ పెట్టి ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చే కొద్దికి ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం. అసలు కుప్పంలో ఏంటి పరిస్థితి? ఇప్పుడు గెలిచిన ప్రతిసారి కూడా కుప్పంలో దొంగ ఓట్లతో మాత్రమే గెలిచినటువంటి రాజకీయ నాయకుడు నువ్వు. ఇవాళ దొంగ ఓట్లన్నీ తీసేసే కార్యక్రమం వచ్చింది, ఫిర్యాదులు వెళుతున్నాయి. పర్ఫెక్ట్గా జరిగితే అవుట్, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోవడం ఖాయం అనేది ఆయనకి తెలుస్తుంది, తెలుగుదేశం పార్టీకి తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లు పూర్తిగా తీసివేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. దొంగ ఓట్లతోనే రాజకీయం చేసినటువంటి దొంగ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద ఆరోపణలు చేస్తున్నాడు. నేను ఒకటి మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకానికి, మేధావులకి, ఓటర్లకి, మాకెందుకండి దొంగ ఓట్లు? 5 సంవత్సరాలు చిత్తశుద్ధిగా పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకొని కాపాడేటటువంటి ఎన్నిక ఇది. మాకసలు దొంగ ఓట్లతో పనేమిటి? శాస్త్రీయమైన పద్ధతిలో ఎన్నికలు జరిగితే 175కి 175 గెలిచేటటువంటి పరిస్థితులు మాకున్నాయి. ఇది వాస్తవమైన విషయం. మేము మ్యానిపులేషన్ చేయాల్సిన అవసరం మాకు లేదు, అసలు మ్యానిపులేట్ చేసే లక్షణమే మాకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడో. ఏమండి పోయిన ఎలక్షన్లో ఏమన్నాడు గుర్తుందా మీకు? రాష్ట్ర ప్రజానీకానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ చాలా ప్రమాదం అన్నాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్ల మ్యానిపులేషన్ జరుగుతుందన్నాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్లే మేము ఓడిపోతున్నామని చెప్పాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో సైకిల్ కొట్టేస్తే ఫ్యాన్కి పడిందని చెప్పాడు. ఎంత దొంగవయ్యాను నాకు అర్థం కాలేదు. ఇవాళ ఏమైపోయా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చిందిగా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఈవీఎంల గురించి చెప్పలేదే, మర్చిపోయాడు. ఆ రోజున ఓటమి భయంతో ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం. ఇవాళ ఈవీఎంలు పని చెయ్యవు, అవి ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లుగా మారుస్తాయి, మ్యానిపులేషన్కు ఉపయోగపడతాయి అని పెద్ద గుంతెత్తి నువ్వు ఆర్గ్యుమెంట్ చేసిన నువ్వు ఇవాళ వాటి గురించి మాట్లాడమే, అది మర్చిపోయావు ఆ పాఠం, ఇవాళ వెళ్ళి మా మీద మాట్లాడతావో నాకు అర్థం కాలేదు. అంతేకాదు, లాస్ట్ ఎలక్షన్స్లో గుర్తుందో లేదో మీకు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సెక్రటేరియట్లో బహుశా ద్వివేదినో త్రివేదినో ఉన్నాడు, వెళ్ళి డైరెక్ట్గా బెదిరించాడు ఎలక్షన్స్లో. ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి స్థానంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన బెదిరించే కార్యక్రమం చేశారు. ఆఫీస్కి వెళ్ళాడు డైరెక్ట్గా, సింగిల్గా లైవ్ తీసుకెళ్ళి ఆంధ్రజ్యోతి ఈనాడు మొత్తం లైవ్ అన్ని వెళ్ళిపోయాయి, బెదిరించే కార్యక్రమం చేశాడు. ఓటమి భయం, ఓటమి భయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వేషాలన్నీ వేయటం అనేది కొత్త ఏమీ కాదు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. చిత్రం ఏంటంటే శ్రీదేవితో వెళ్తే వెళ్ళాడు, ఎందుకంటే ఆమె పార్టీలో మా పార్టీలో గెలిచినా ఆయనకి ఓటేసింది, క్యాష్ కొట్టి తీసుకుంది. ఇప్పుడు ఆయన అమ్మటే తెలుగుదేశం ఊరేగింపులో తిరుగుతుంది అనుకో, అది వేరే విషయం. ఈయన వెళ్ళాడు ఎవరైనా పవన్ కళ్యాణ్, పొత్తులు వాళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు, ఎవడు పార్టీ వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ ఈయన వెళ్ళిపోయాడు ఆయన అమ్మట. నాకు అర్థం కాల, బహుశా గుర్తింపు లేని రాజకీయ పార్టీ కదా ఏది పవన్ కళ్యాణ్ గారి జనసేనకు, దానికి గుర్తింపు లేదు, దానికి ఇంటర్వ్యూ దొరకదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెంచగా వెళ్ళాడు. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకయ్యా మళ్ళీ నీ గ్లాసు గుర్తు, ఆ సైకిల్తోనే పోటీ చేయలేదు ఎందుకు వచ్చింది కూడా, ఇదంతా విలీనం చేసాయి కొట్టేయి దెబ్బ మీద దెబ్బ, ఏమైంది కొద్ది క్యాష్ కొద్దిగా ఎక్కువ అడుగు సరిపోద్ది, ఏమో దానిలో మేము విలీనం చేస్తామండి, సైకిల్ గుర్తు మీద మేము పోటీ చేస్తాం, కాస్త కొద్దిగా ఇంకొద్దిగా ప్యాకేజీ పెంచండి అని అడుగు. ఆయన కూడా రెడీగా ఉన్నాడు, పాపం సొమ్ము సంపాదించినంతా రెడీగా ఉన్నాడు, అవి కూడా నీకు ఇచ్చేసి ఏకంగా దీనిలోని తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాడు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.